సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్పైరింగ్ సాగర్స్ ఛానల్ మరియు బెల్ నొక్కండి డైలీ అప్డేట్స్ కోసం. హాయ్ హలో నమస్తే, నా పేరు సత్య, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ సాగర్స్. తెలంగాణ సాంస్కృతిక దర్పణం యాదాద్రి ఆలయం. యాదాద్రి శిల్పకళా వైభవం అబ్బురపరుస్తున్నది. సీఎం కేసీఆర్ ఏ రోజైనా యాదాద్రికి వస్తారన్న అధికారుల సమాచారం మేరకు పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. సుమారు 3,000 మంది వివిధ పనుల్లో పాల్గొనటం, పునర్నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోవడంలో యాదాద్రి శోభాయమానంగా మారుతున్నది. తూర్పు, ఉత్తర, దక్షిణ, ఈశాన్య, పశ్చిమ దివ్య విమాన గోపురం, స్వాగత గోపురం, రాజగోపురాల నిర్మాణ పనులు శిల్పకళా వైభవంతో విరాజిల్లుతున్నాయి. శుక్రవారం శ్రీవారి ప్రధానాలయ ద్వార గడపను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. కొండపై గల 7 గోపురాలు, ప్రధానాలయం, శివాలయం, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, ఇతర ప్రాధాన్యత నిర్మాణాల కోసం భారీ తలుపులను చేయించారు. వాటిని పకడ్బందీగా అమర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, ఈఎన్సీ రవీందర్రావు, స్థపతులు ఎస్ సుందర్రాజన్, డాక్టర్ ఆనందచారివేలు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ త్వరితగిన పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జీవన విధానం, పండుగలు, ఆటలతో ఆకట్టుకుంటున్న స్తంభాలు, బతుకమ్మలు ఉగాది కోయిలలతో కనువిందు. భవిష్యత్ తరాలకు మన చరిత్రను చాటి చెప్పేందుకు కృషి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణం అద్భుతమైన శిలాఖండాలకు చిరునామాగా మారుతున్నది. యాదాద్రిలో చేపడుతున్న నిర్మాణాల శిల్పశాస్త్రానికి, స్థపతులకు, భవిష్యత్ తరాలకు మార్గదర్శనంగా ఉండేలా రూపుదిద్దుకుంటున్నాయి. ప్రస్తుతం ఆలయ ముఖ మండపం పనులు పూర్తయ్యాయి. యాదాద్రి గర్భగుడిపై శయన స్థానిక నరసింహుల విగ్రహాలు ప్రతిష్టాపన పూర్తయింది. ఉపాలయాలు క్షేత్రపాలక ఆంజనేయ స్వామి ఆలయం సిద్ధమైంది. గర్భాలయ గోడలపై ప్రహ్లాదుడి జీవిత చరిత్ర ఘట్టాలను వెండితో తయారు చేయించి తాపడం పట్టేందుకు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. ఆలయ పునర్నిర్మాణ పనులు పాత కొత్తల మేళవింపుగా కొనసాగుతున్నాయి. రాతి స్తంభాలపై తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలు, పండుగలను ప్రతిబింబించేలా బ్రతుకమ్మ, తంగేడు పూలు, ఉగాది పచ్చడి తయారీ విధానాన్ని, దీపావళి పటాకులను తీర్చిదిద్దారు. పాతకాలం నాణేలు, మన వ్యవసాయ విధానాలు, కర్రసాముతో పాటు క్రికెట్, హాకీ, టెన్నిస్ వంటి ఆటలు, గాంధీ, ఛత్రపతి శివాజీ శిల్పాలను మదిని దోచేలా మలిచిన తీరు ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నది. శృంగారానికి కూడా ప్రాధాన్యమిస్తూ ఖజరహో శిల్ప సంపదను మన కళ్ల ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గదర్శనంలో కొత్త రూపు సంతరించుకుంటున్న యాదాద్రిలో ప్రతి రాతి స్తంభం ఎంతో విశిష్టమైనదిగా రూపుదిద్దుకుంటున్నది. శ్రీవారిని దర్శించుకుని వచ్చే భక్తులు ఆలయ బాహ్య ప్రాకారాలలో సేద తీరే అవకాశం కల్పిస్తూ అక్కడి నుంచి నిశీతంగా గమనించేందుకు వీలుగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈశాన్య అష్టభుజీ మండపం, బాలపాద స్తంభంపై చేనేత వ్రస్తాలు అందంగా తీర్చిదిద్దారు. భవిష్యత్ తరాలకు తెలంగాణ చరిత్రను చాటి చెప్పేందుకు పడిన తపన కళ్లకు అద్దినట్టు కనిపిస్తున్నది. విమాన గోపురంపై జయ విజయులు. ఇప్పటికే 7 రాజగోపురాలను పూర్తి చేసిన అధికారులు బంగారుమయం కానున్న విమాన గోపురం విషయంలో మిగతా ఆలయాలకు భిన్నంగా రూపుదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ మహారాజ గోపురాలకు కుడి ఎడమలుగా జయ విజయులను ప్రతిష్ఠించడం ఆనవాయితీ. దేశంలోనే ఎక్కడా లేని విధంగా జయ విజయుల విగ్రహాలను విమాన గోపురంపై ప్రతిష్ఠించనున్నారు. జయ విజయుల విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు భారీ క్రేన్లు సిద్ధంగా ఉంచారు. త్వరలో సీఎం కేసీఆర్ పరిశీలన. యాదాద్రిలో జరుగుతున్న పునర్నిర్మాణ పనులు పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు 2-3 రోజుల్లో రానున్నట్లు అధికారికంగా సమాచారం అందింది. పనుల అభివృద్ధిని సీఎంకు నివేదించేందుకు సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి ఆదివారం యాదాద్రికి వస్తున్నారు. దుమ్ము ధూళితో నిండిపోయిన ముఖమండపం ప్రాంతాన్ని శుభ్రపరిచే పనులు ఇప్పటికే వైటీడీఏ అధికారులు చేపట్టారు. పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేసేందుకు సిబ్బంది, శిల్పకళాకారులు వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు ఒత్తిడిని పెంచుతున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదండి యాదాద్రి ఆలయం కళా వైభవంగా తెలంగాణ సాంస్కృతిక దర్పణంలా ఎలా మారనుందో. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, మీ సత్య.